हेलो गायज वेलकम बैक टू वन सेकेंड डॉन्टेड प्रो गायज ओके चाला मंची विषय गैस ओके अंत ना अड़गर ओके नीन दिन यूट्यूब सर्चे आड़े तमें चूस मन की चाल मंदिर लाइक मैं एम ए टेन यानी चाल स्पोर्ट्स प्लेयर्स यानी चाल मंदे आईफोन 8 प्लस पड़ता मन की अपड़े मन आईफोन 12 मिनी अंड 12 प्रो आखिर 13 वे बट इंका आईफोन 8 पड़ता అసలు అవి ఎందుకు వాడుతున్నారో మీకు అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తా గైస్ ఓకే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ దొరకదు సబ్స్క్రైబ్ చేసుకున్నాను పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి అప్పుడు మనం ఎలాంటి వీడియోస్ ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే రావడైతే జరుగుతుంది ఓకే ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ओके चूड़ते आईफोन ओके मैं आईफोन 8 प्लस टॉप 4 ओके मन असल आईफोन 8 पड़ता दीन टॉप 4 ओके आंसर ना गैस ओके ఒడేట ఫస్ట్ థింగ్ వచ్చి మనకి మీకు చాలా మంది చూసి ఉంటారు మీకు M10 పర్పుల్ క్రిమినల్ వేసుకో ఆడుతూ ఉంటారు మీకు చాలా మంది ఎక్కడ దొరికిన వినే ఉంటారు ఓకే అసలు మన M10 కి అంత బాగా హెడ్షాట్లు పడడం మెయిన్లీ ఫస్ట్ కారణం వచ్చి ఐఫోన్ 8 ప్లస్ గైస్ ఎందుకంటే మనకి ఐఫోన్ 8 ప్లస్ లో 3D టచ్ అనేది ఒక డిస్ప్లే అయితే ఉంది ఓకే అది వచ్చి మీకు ఏ ఐఫోన్లో కూడా ఓకే మీకు 12 కానివ్వండి 11 కానివ్వండి ఏదైనా సరే మీకు అయితే ఏ ఐఫోన్లో కూడా ఓన్లీ ఒక ఐఫోన్ 8 ప్లస్లో మాత్రమే ఉంటుంది ఆ 3D టచ్ అనేది దానివల్ల ఏంటంటే మీకు జస్ట్ ఓన్లీ చిన్నదంటే చిన్న డ్రాగ్ చేసిన హెవీ డ్రాగ్ అయితే అవుతుంది అంటే మీకు లైక్ ఇప్పుడు పీసీ ప్లేయర్స్ మీకు మీరు పీసీ ప్లేయర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంది మీకు అర్థమవుతుంది మీరు లైట్గా డ్రాగ్ చేసిన హెవీ డ్రాగ్ అవుతుంది చూడండి అలా ఏంటంటే మీకు ఈ ఐఫోన్ 8 ప్లస్లో 3D టచ్ వల్ల మనకు మెయిన్లీ ప్లస్ పాయింట్ అయితే అదే గైస్ ఓకే జస్ట్ మీరు లైట్గా ట్రాక్ చేసిన డైరెక్ట్ ప్లేన్ రెడ్ అయితే దిగిపోద్ది ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు అనుకోండి గేమ్ ప్లే ఓకే అండ్ మామూలుగా మరి కన్మ ఐఫోన్స్లో ఏముంటాయని నన్ను అడగచ్చు ఓకే మీకు దాని కూడా ఆన్సర్ అయితే మీకు అయితే చెప్తాను ఓకే మనకైతే నార్మల్గా ఏ ఐఫోన్లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ హ్యాండ్ టిక్ టచ్ అయితే ఉంటుంది ఓకే హ్యాండ్ టిక్ గైస్ ఓకే హ్యాండ్ టచ్ అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే మరి అంత కాదు బట్ ఏంటంటే మీకు స్మూత్గా ఉంటుంది గేమ్ మాత్రం స్మూత్గా ఉంటుంది బట్ ఈ ఐఫోన్ 8లో మాత్రం ఇంకా స్మూత్గా ఉంటుంది అనమాట జస్ట్ చిన్న డ్రాగ్ చేశారా ఆడే ఇంకమ్మ ఇంకెదరున్నోడికి ఉంటుంది రెడ్ మొత్తం ప్లేన్ దిగుద్ది మీరు ఎవరైనా 8 ఓకే మన ఐఫోన్ 8 ప్లస్ వాడుతున్నట్టయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి అండ్ ఎవరి దగ్గర ఏమైనా ఆ ఫోన్ ఉంటే కనుక అది వాడండి గైస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఓకే అండ్ తర్వాత వచ్చి సెకండ్ మెయిన్ పాయింట్ గైస్ ఓకే ఇది మెయిన్లీ బాగా హైలైట్ అయింది ఇదే గైస్ మనకైతే ఎందుకంటే మనకి ఆ ఐఫోన్ 8 ప్లస్ ఏంటంటే ఆ ఫోన్ అనేది ప్రతి ఓకే చిన్న పెద్ద ముసలి ఎవరి చేతులైనా సరే కరెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది గైస్ ఓకే అదైతే మరీ బిగ్ సైజ్ కాదు స్మాల్ సైజ్ కాదు అది మీడియం సైజ్ గైస్ ఐఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ప్రతి ఒక్కరి చేతులు ఫిట్ అవుద్ది కాబట్టి ఈజీగా అంటే ఈజీగా గేమ్లో కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఉంది మీరు చిన్నపిల్లలు అయితే పెద్ద ఫోన్ ఇస్తే పెద్ద కంట్రోల్ చేయలేరు కదా ఓకే అది మీరు పెద్దవాళ్ళు చిన్న ఫోన్ ఇస్తే అంత ఆడలేరు అది కొంచెం మీడియం సైజ్ ఉందంటే చిన్న పెద్ద ఎవరన్నా అయితే ఈజీ అంటే ఈజీగా అయితే ఆడేయచ్చు గైస్ ఓకే అండ్ మీకు దాంట్లో వచ్చి మెయిన్లీ యూట్యూబర్స్ అది వాడడానికి గల కారణం అయితే ఓకే దాంట్లో అయితే మీకైతే ఓకే మనకి ఏ ఫోన్ అని చూడండి 90FHZ ఏదో అంటారు అనుకుంటా HPZ ఏదో సంథింగ్ ఏదో ఏదో అంటారు ఓకే మీకైతే మనకి ఈ ఐఫోన్లో డైరెక్ట్ 240 అయితే ఉంటుంది గైస్ ఓకే మామూలుగా మనకి ఏం ఫోన్లో చూసుకున్నా ఒక 60FPS అండ్ ఒక 120 అలా ఉంటాయి బట్ ఈ ఐఫోన్లో మాత్రం మీకు 240FPS అయితే ఉంటుంది దీనివల్ల ఏంటంటే గేమ్ అనేది వేరే క్వాలిటీ అయితే మీకు ఉంటుంది మీరు ఎడిటింగ్ చేసినప్పుడు ఏమైనా స్లో మోషన్ ఇప్పుడు లైక్ సపోజ్ మన రూక్ మార్చా ఉన్నాడు కదా మీకు తెలిసి ఉంటుంది అండి మన రూక్ ఓకే రూక్ కాదు రూక్ ఆర్యూ ఓకే ఓకే మన రూక్ది ఏంటి మీరు గేమ్లో చూడండి హెడ్ షాట్ కూడా ఒక స్లో మోషన్ ఆడతారు కదా అదే మీరు ఒక అంటే ట్రైనింగ్లో ఒక హెడ్ షాట్ కొట్టి అది రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకుని అది ఒక స్లో మోషన్ పెట్టి ప్లే చేసి చూడండి మీకు ఏంటంటే కొంచెం స్ట్రక్ అవుతున్నట్టు ఉంటుంది బట్ ఈ ఐఫోన్ 8 ప్లస్లో మాత్రం మీకు అలాంటి ఓకే అలాంటి ఏమీ కనబడదు లైక్ పీసీ ఎడిటింగ్లో ఉంటుంది అంత అందంగా వస్తుంది అన్నమాట ఓకే అందుకే దీనికి 240FPS అయితే ఉంది ఓకే
దీనివల్ల మీకు మీకు గ్రాఫిక్స్ కానివ్వండి, లేకపోతే ఆయన ఫొటోస్ వీడియోస్ ఏదైనా చాలా చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉంటుంది. చాలామందికి అయితే ఐఫోన్ 8 ప్లస్ కూడా తెలియదు, అందుకే చాలామంది ఇప్పుడు మనకి 12 ప్రో లేకపోతే 13 ప్రో, 13 ప్రో కదండి 13, ఓకే అలాంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఎవరన్నా ఇప్పుడు పీసీ ప్లేయర్స్, మరి మన గేమ్ స్టార్ట్ అవుతుంది కదా, ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 8 ప్లస్ దొరికితే అది అయితే తీసుకోండి గైస్. నా బెస్ట్ చెప్పాలంటే అదే, మరి అలాగే నేను వాడేది అదే అడుగుతారేమో, అసలు కాదు నాది వివో Z1 Pro 6 GB ర్యామ్, 128 GB ఇన్స్టాల్ స్టోరేజ్ గైస్, ఓకే. అండ్ దీనికి వచ్చి ఇది అయితే గేమింగ్ ఫోనే గైస్ నాది, చాలామంది అడుగుతూ ఉంటున్నారు. ఓకే మీకు ఏది కావాల్సినా సరే మన కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది గైస్, మనకి అబౌట్ మన గురించి ఏం కావాలని మీకు అయితే కింద అయితే ఉంటుంది. ఓకే అండ్ లాస్ట్ ఫైనల్ ఓకే, మీకైతే ఇది మీకు పెద్ద చిన్న పెద్ద అని ఎందుకు చెప్పా కదా, ఓకే దాని గురించి ఇదైతే కొంచెం బేసిక్ అయి ఉంటుంది. అంటే మీకు యూట్యూబ్ వీడియో చూస్తారు కదా, ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఉంటాయి 16x9 అంటే ఆ సైజులో ఫోన్స్ అయితే పర్లేదు. బట్ ఇప్పుడు పీసీ ప్లేస్ ఉందంటే 9020 అండ్ 180p స్క్రీన్ సైజు, అండ్ మన ఫోన్ సైజు కూడా ఓకే. బట్ కొన్ని ఫోన్స్ ఉంటాయి 4 ఫోన్స్ ఏంటంటే అవి మనం వీడియో జూమ్ చేసుకోవాలి, జూమ్ చేసుకుంటే క్వాలిటీ పోతుంది ఓకే. బట్ దీంట్లో ఈ ఐఫోన్ అయితే అలా కాదు, ఏ వీడియో కన్నా సరే ఆటోమేటిక్గా స్క్రీన్కి తగినట్టుగా అదైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది గైస్ ఓకే. దీనివల్ల ఏంటంటే మీకు మెయిన్లీ క్వాలిటీ హెవీ ఉంటుంది, ఎక్కడ కొంచెం కూడా క్వాలిటీ అయితే పోదు ఓకే. దీంట్లో మెయిన్ పర్పస్ ఇది కూడా ఉంది, మొత్తం ఈ 4 కూడా ఐఫోన్ 8 ప్లస్లో అయితే మెయిన్లీ అంటే మెయిన్లీ పర్పస్ గైస్ ఓకే. ఈ 4 వల్ల చాలా హైలైట్, బట్ చాలామందికి ఆ ఫోన్ అయితే తెలియదు, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే మరి కాస్ట్ ఎక్కువేం లేదులేండి, అరౌండ్ అంతా 50,000-55,000 ఉంది, అంటే నేను ఫ్లిప్కార్ట్లో చూసానులేండి ఓకే. ఎవరైనా కొనాలనుకుంటే కొనగా ట్రై చేయండి, అంటే మనకి కొత్త ఫోన్లు ఎన్నో వస్తున్నాయి అనుకోండి. బట్ ఏంటంటే గేమింగ్ వరకు కొనాలనుకునే వాళ్ళు మాత్రం పక్క ఐఫోన్ 8 ప్లస్ అయితే తీసుకోండి. ఐఫోన్ 8 తీసుకున్నారు కనుక ఐఫోన్ 8 ప్లస్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే ఉన్న ప్రతి ఐఫోన్లోని ఓన్లీ ఒక్క ఐఫోన్ మాత్రమే మీకు హెవీ డ్రాగ్కి అయితే బాగా పనికొస్తుంది, అండ్ మీరు ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టకలేదు గైస్ ఓకే. మీరు అయితే ఎక్కువ ప్రెజర్ కూడా అవసరం లేదు, జస్ట్ చిన్న ప్రెజర్ ఇచ్చారంటే ఈజీ హెవీ డ్రాగ్ అయితే అవుతుంది ఓకే. అండ్ మీకు ఎవరన్నా వీడియోస్ ఎడిటింగ్స్ కానీ ఫోటోగ్రాఫిక్ కానీ దీనికి కావాలన్నా సరే మీరు ఒబ్బడిగా ఈ ఐఫోన్ 8 ప్లస్ అయితే తీసుకోండి గైస్ ఓకే. మీకైతే బాగా క్లియర్గా అర్థమైంది నేను అయితే అనుకుంటున్నాను, ఎవరైనా స్కిప్ చేసి ఉంటే కనుక నాకైతే ఏం సంబంధం లేదు, మీరు స్కిప్ చేయకుండా చూస్తుంటే మీకు ఏంటి చేయడం మొత్తం క్లియర్ అయితే వచ్చేసి ఉంటుంది గైస్ ఓకే. ఈ వీడియో అయితే ఇంతే గైస్.